अंदर की नमस्कार मुझे अखिल रेक क्षमापण चपाली ई थिंक यूएस टोर्स वरस लास्ट 5 डेज़ कंटिन्यूस फ्लाइट पटकनी आई पटकनी नि एयरपोर्ट नीचे दिखी डायरेक्ट वी प्री रिलीज इवेंट की डांस स्टेज परफॉर्मेंस कोसम प्रैक्टिस निद्र लेक इवाड़ इपड़े रात्रि पड़कनी इप्ड पन्नी लेपा लेते मोहम्मत अंत वासी सैड स्टई अटर एदो कंटी अभी वी रावला अना वे पड़को अलागे अच्छी वैसा अंड लास्ट 1 वीक हेज बीन वेरी हेक्टिक फर् हिम अंड यूएस प्रमोशन का मिगता प्रमोशन का रेपे वी स्टार्ट तन प्रमोशन अंडो लास्ट 3 फिल्म्स नैने वी कुर्चुटना इक प्रेस मीट्स इतना वेतना बट मे बी सेंटिमेंट अभी सक्सेस इध अलागे अवतनी ऐम होपिंग फर्स्ट आफ् आल ई नीड टू अंदर कंटे बागा एक्कुवगा थैंक्स चेप्पुकोवाल्सिंदि नेनु विक्रम कुमार की अंड माय डायरेक्टर अंड विक्रम कुमार टीम पीएस विनोद एडिटर प्रवीण पुडी राजीवन रेस्ट आफ् एव्रीबडी अंदर अंड होल आफ् अन्नपूर्ण टीम सुप्रिया एंतो एलागैना सरे ई सिनिमानी बागा तीयाली अनि चेप्पि चाला चाला कष्टपड्डारु अंड चाला प्रेमतो तीशारु ई सिनिमा अंड वाळ्ळु वाळ्ळकि नाकन्ना एक्कुव प्रेस्टीज अयिपोयिंदि ई सिनिमा याक्चुअल्गा నాకు వచ్చి సలహాలు చెప్పడం మీరు పబ్లిసిటీ తక్కువ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు వీళ్ళు చంపేస్తున్నారు జనరల్గా ఫ్యాన్స్ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు బట్ వీళ్ళది ఎక్కువైపోయింది ఇందాక నా డిఐ డిజిటల్ ఇంటర్ఫేస్ సివి రావు ఫోన్ చేసి సార్ కొంచెం పబ్లిసిటీ పెంచండి సార్ అని ఫోన్ చేస్తున్నాను నువ్వేంటో చెప్తావు నాకు బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దే ఆర్ టేకింగ్ ఇట్ అప్ యాజ్ అ ప్రెస్టీజ్ ఫర్ దెమ్ అండ్ చాలా కష్టపడి ప్యూర్ లవ్తో తీశారు అండ్ నేను సినిమా మొదలుపెట్టే ముందు చెప్పాను వాళ్ళకి మనకి హిట్ కాదు హిట్ కావాలి ఆఫ్ కోర్స్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ అన్నిటికన్నా ముఖ్యం మీరు అందరూ ప్రేమతో తీస్తే హిట్ కష్టపడి తీస్తే అందరూ నాకు ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందరూ మాట్లాడుకుని చేస్తే డెఫినెట్గా సినిమా అది ఆటోమేటిక్గా హిట్ అవుతుందని అది వాళ్ళే వాళ్ళందరూ ఒక టీం వర్క్ చేసి ఈ సినిమాని అలా తీసుకొచ్చారు అండ్ మేము చేయాల్సినవన్నీ చేసాం వాట్ ఎవర్ వీ కుడ్ డూ పాసిబుల్ అండ్ ఐ గెస్ టుమారో ఇట్స్ రిలీజింగ్ అండ్ వీ హోప్ ఫర్ ద బెస్ట్ నాకు బేసిక్గా సినిమా అంటే ఇష్టం సినిమా అంటే ప్రేమ దీంతో పాటు అఖిల్ ఉండేటప్పటికి ఇంకా కొంచెం పెరిగింది నేను దాంట్లో తక్కువ ఏం చెప్పను పెరిగింది అండ్ ఎలాగైనా సరే వాడికి ఒక మంచి సినిమా ఇవ్వాలి మంచి సినిమా ఇస్తే అది ఆటోమేటిక్గా హిట్ అవుతుంది అనే నమ్మకంతోనే ఈ సినిమా స్టార్ట్ చేసాం అండ్ అది విక్రమ్ కుమార్ ఐ మీన్ రియలీ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్ మనం అనే ఒక బ్యూటిఫుల్ ఫిలిం ఇచ్చాడు మాకు అండ్ నాన్నగారికి లాస్ట్ ఫిలిం వాట్ అ బ్యూటిఫుల్ ఫిలిం అలాగే అఖిల్కి చాలా మంచి సినిమా తీశాడు అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే ఇట్స్ నైస్ వెరీ గుడ్ ఫిలిం అండ్ అఖిల్తో చేయించుకున్నాడు బాగా చేయించుకున్నాడు వీడు చాలా కష్టపడ్డాడు ఒక కసితో ఎవరైనా బాగా దెబ్బతిన్నప్పుడు మళ్ళీ కసితో బయటికి పైకి లెగాలి అనే దీంతో పనిచేశాడు అఖిల్ ఈ లాస్ట్ 1 ఇయర్ అండ్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆ కసి కానీ ఆ ఎనర్జీ కానీ అదంతా సినిమాలో కనపడుతుంది అండ్ అగైన్ ఐ థ్యాంక్ విక్రమ్ కుమార్ ఫర్ దిస్ అండ్ ఈ మధ్యన అక్కడ ఇక్కడ నా ట్విట్టర్లో కానీ ఆర్ట్లో కానీ చదివాను నాగార్జున బాగా జోక్యం చేసుకుంటున్నాడు అన్నిట్లో అని అండ్
ना జోక్యం కేవలం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే వరకు స్టార్ట్ అయిన తర్వాత ఏమీ ఉండదు సినిమా అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది నాకు చాలా ఇష్టం పోస్ట్ ప్రొడక్షన్ అంటే సినిమా క్వాలిటీ బాగుండాలి కలర్స్ బాగుండాలి దానికి టైం ఇవ్వాలి మ్యూజిక్ బాగుండాలి అనుప్రూబెన్స్ కి టైం ఇవ్వాలి డిఐ బాగుండాలి వాళ్ళకి టైం ఇవ్వాలి ఎఫెక్ట్స్ చేసే పంచ్ ఎఫెక్ట్స్ కానీ సినిమా ఎఫెక్ట్స్ చేసే వాళ్ళకి టైం ఇవ్వాలి దీని మీద నాకు కోపం వస్తుంది ఇంకా దేని మీద రాదు వాళ్ళకి టైం ఇవ్వండి ఇంత కష్టపడి తీశారు సినిమా వాళ్ళకి టైం ఇవ్వండి బాగా చేస్తారు మీరు ఎంత చేస్తే వాళ్ళు అంత బాగా చేస్తారు దాని అదొక్కటే నేను నా జోక్యం ఉంటుంది అండ్ క్రియేటివిటీలో మాత్రం ఎవ్రీథింగ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద మూవీ బిలాంగ్స్ టు విక్రమ్ కుమార్ అండ్ హిస్ టీమ్ అండ్ నోబడి ఎల్స్ ఆల్ ద క్రెడిట్ రేపు ఈ సినిమా హిట్ అవుతే ఇట్ షుడ్ గో టు దెమ్ అండ్ నోబడి ఎల్స్ వీఆర్ జస్ట్ వాంట్ బి గుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఫెసిలిటేట్ చేస్తూ అండ్ జనరలీ క్రియేటివ్ టెక్నీషియన్స్కి టైం సెన్స్ అనేది ఉండదు ఆ టైం సెన్స్ని వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ త్వరగా తీయాలని చేయటం తప్పితే వేరేది ఉండదు అండ్ సినిమా ఎలా వచ్చిందని ముందే చెప్పాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అఖిల్ని ఎలా చూడాలనుకున్నానో అలా చూశాను ఈ సినిమాలో అండ్ అలాగే కళ్యాణి మరి డెస్టినీ అంటారు ఈ సినిమా డెస్టినీ మీద వెళ్తుంది ఈ సినిమా ఇస్ బేస్డ్ ఆన్ డెస్టినీ అండ్ డెస్టినీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్ అనేది ఉంది ఈ సినిమాలో అది ఎప్పుడు విక్రమ్ కుమార్ సినిమాలో అన్నిట్లో ఉంటుంది అండ్ హలో గురు ప్రేమ కోసమే అని నాతో అమలతో తీసిన ప్రియదర్శన్ వాళ్ళ అమ్మాయి కళ్యాణి అండ్ వచ్చి తను ఈ సినిమాలో వచ్చింది అని దట్ టూ ఏదో మేము ప్రియదర్శన్ గారు అమ్మాయి అని చెప్పి మేము తీసుకోలేదు అండ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టెస్ట్ జరిగాయి దానికి ముందు విక్రమ్ అంత ఈజీగా వదలడు ఎవరిని వాళ్ళ గురువుగారు అమ్మాయి అయినా కూడా అండ్ చాలా స్క్రీన్ టెస్ట్ చేసి ఆ అమ్మాయితో ఆల్మోస్ట్ 3 మంత్స్ తర్వాత హీ ఫైనలైజ్డ్ అండ్ వాట్ అ ఫెంటాస్టిక్ జాబ్ షీ డిడ్ ఫర్ ద న్యూ కమర్ అండ్ థ్యాంక్ యూ ప్రియన్ ఫర్ అగైన్ గివింగ్ అస్ గివింగ్ మీ అనదర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ యెస్టర్డే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అండ్ చాలా చక్కగా జరిగింది నాకే చూస్తే చాలా బాగుంది అనిపించింది అండ్ నైస్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ చిరంజీవి గారిని వచ్చి అఖిల్ని బ్లెస్ చేయండి ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు అంటే తప్పకుండా వస్తాన్నారు అలాగే కాదు మీరు వెళ్ళి సినిమా చూసి వచ్చి సినిమా నచ్చితేనే రండి లేకపోతే అవసరం లేదు మనం సినిమాలు తీస్తూ ఉంటాం తీసిన సినిమా అన్నీ బాగుండాలని ఏమీ ఎక్కడ ఉండదు అండ్ మీకు సినిమా నచ్చితేనే రండి అండ్ దిస్ యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఓపెన్లీ అండ్ ఇది ఎవరికి తెలియని కూడా తెలియదు మన ఇద్దరి మధ్యనే ఉంటుంది అని చెప్పి ఆయనకి సినిమా చూపించాను అండ్ ఈ ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ బికాస్ ఆఫ్ వన్ రీజన్ నాట్ బికాస్ సినిమా నేను ఆల్రెడీ చూశాను చాలాసార్లు సినిమా అయినగానే ఆయన హ్యాపీనెస్తో అఖిల్ని ఒక 2 నిమిషాలు గట్టిగా వాటేసుకుని మాట్లాడలేకపోయారు కంట్లో వచ్చి నీళ్ళు వస్తూనే ఉన్నాయి అండ్ అది చూసి నాకు ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ అప్పటి వరకు ఎంతో బాగా టెన్షన్గా ఉన్న నాకు ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అయింది అండ్ ఐ షుడ్ థ్యాంక్ చిరంజీవి గారు టు సే సచ్ నైస్ అండ్ ప్రేజెస్ ఆన్ అఖిల్ యెస్టర్డే ఆయన వచ్చినగానే వచ్చి 15 నిమిషాలు వచ్చి వెళ్తే చాలు అన్నాను లేదు వచ్చి గంటన్నర కూర్చున్నారు అండ్ ఈ వాజ్ సో నైస్ ఆఫ్ హిమ్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్ అలాగే రామ్ చరణ్ ఈ ఆల్సో అఖిల్ను వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ తను కూడా వచ్చి బ్లెస్ చేసి వెళ్ళాడు అలాగే కాకుండా నాకు బాగా నచ్చిందంటే అక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా వచ్చారు వచ్చి మా పేర్లు పలుకుతుంటే మాకు కూడా చప్పట్లు కొట్టారు అండ్ వాళ్ళతో పాటు మా అక్కినేని ఫ్యాన్స్ కూడా వచ్చి చిరంజీవి గారు వచ్చినగానే విపరీతంగా చప్పట్లు కొట్టారు దట్ షోడ్ సచ్ హెల్తీ అట్మాస్ఫియర్ యెస్టర్డే
and I was so happy to see that. And baby maa chethilo unchi delivery ayipoyindi, ik maa chethilo ledu, almost ellipoyindi maa chethilo, men chesede em ledu, men cheyalasini anni chesesam. And it is there in front of you, repu tomorrow for you to judge and whatever, you know, it's there. And I think we made a beautiful baby. And mee andariki appugistunnanu, meerandaru repu chusi, and I hope meer kuda alage feel avutarani maa aasha. And thank you for all the support, especially Akineni fans and the rest of them, they're all so supportive. Everybody, not even just ikkadiki vachi koochadagane perenduku ippudu phone vachindi vachi poyetrugane naaku rep hit kotali manam ani itla naaku phone lo vastane unnai. So much love and cheyali meeru baa kashtapaddaru adi idi antunte chaala aanandanga undi. And I hope all these blessings will transform to a box office film tomorrow. Sir, when did you decide that Vikram is the right choice for Abhishek? I decided actually manam ayipoyina gaane and manam cinema ayipoyina gaane, but even before release I asked Vikram maaku malli Annapurna ko cinema cheyali and Akhil ni introduce cheddam anukuntunna అప్పుడు అని అడిగాను. అడిగితే ఐ వాంట్ టు ఆల్రెడీ సూర్యకి 24 ఫిలిం ఒప్పుకున్నాను, అది చేసిన తర్వాత వస్తాను అని చెప్పి ఈ ఆఫ్టర్వర్డ్స్ హీ కేమ్ బ్యాక్ అండ్ బై దట్ టైమ్ యు నో ద రెస్ట్. పర్సనల్గా అనేది కాదు, అఖిల్ ఇప్పుడు అఖిల్ ఈజ్ ఎట్ అ స్టేజ్ నౌ వెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి శివ ఆ చేసిన స్టేజ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా దేంట్లో సినిమాలు హిట్ అయినా కూడా నాగార్జున బాగా చేశాడు అని ఎవరు అనలేదు. సినిమాలు హిట్ అయ్యాయి, వెళ్ళిపోయాయి, ఆఖరి పోరాటం కానీ రకరకాల సినిమాలు హిట్ అయ్యాయి దాని ముందు కూడా. బట్ ఈ గీతాంజలిలో అండ్ శివాలో నాగార్జున బాగా చేశాడు, ఎందుకంటే ఆ సెన్సిబిలిటీస్ నాకు బాగా ఇట్ వర్క్డ్ ఆన్ మై బాడీ స్ట్రక్చర్, మై ద వే ఐ యాక్ట్, ద వే ఐ లుక్ నాకు బాగా సూట్ అయ్యాయి. విక్రమ్ కుమార్ అటువంటి సినిమానే డిజైన్ చేశాడు అఖిల్కి. అప్పుడు మణిరత్నం గారు కానీ రామ్ గోపాల్ వర్మ గారు కానీ చూసి నన్ను నాకు ఏ బాడీ లాంగ్వేజ్ ఏది సూట్ అవుతుంది అనుకుని ఏ ఇంటెన్సిటీ సూట్ అవుతుంది ఎలా చేస్తే బాగుంటుంది అని. అఖిల్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు అండ్ ఈజ్ అ న్యూ ఏజ్ బాయ్, న్యూ జనరేషన్ లాగానే, ఇప్పుడు యంగర్ జనరేషన్ లాగానే ఈజ్ లైక్ అ న్యూ ఏజ్ బాయ్. యూత్ కానీ వాళ్ళు కానీ కోరుకునేది మళ్ళీ పాత సినిమాలు అతని మీద తీస్తే చూడు. దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ బీన్ అడ్వైజింగ్ అఖిల్ ఆల్సో త్రూ అవుట్ అండ్ దే వాంట్ టు సీ సంథింగ్ న్యూ. నువ్వు యూ లుక్ నువ్వు చూస్తాకి కొత్తగా ఉంటావు అండ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ అని చెప్పి చేశాను. విక్రమ్ కుమార్ కరెక్ట్గా తను రాంచుకున్న డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సాంగ్స్ కానీ, సాంగ్స్ అంటే జస్ట్ డాన్స్ కాదు, డాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇట్స్ జస్ట్ నాట్ డాన్స్, సాంగ్స్ ఈజ్ ఎమోటింగ్ వైల్ డాన్సింగ్. అండ్ విక్రమ్ కుమార్ వాజ్ ఫెంటాస్టిక్ విత్ దట్. అఖిల్ రేపు హలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. దిస్ ఎమోషన్స్ వైల్ డాన్సింగ్, యూ స్టాప్ డాన్సింగ్, ఎమోట్ డాన్స్ అ లిటిల్ బిట్. యూనో డాన్స్ ఇస్ అ కల్చర్, మన 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 ఇండియన్ ఫిలిమ్స్కి కల్చర్. డాన్స్ లేకుండా పాటలు లేకుండా సినిమా తీయచ్చు తీయకూడదని కాదు, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఆ కల్చర్ని ఎందుకు బ్రేక్ చేయాలి మనం, అవసరం లేదు. అండ్ విక్రమ్ కుమార్ కరెక్ట్గా బ్యాలెన్స్ని పట్టుకున్నాడు అండ్ అతనితో యాక్షన్ కానీ. అఖిల్ ఒక మంచి యాథ్లీట్ సినిమాల్లోకి రాకముందు అతను పరిగెడుతుంటే పరిగెత్తున్నట్టు, రియలీ ఒక యాథ్లీట్స్
ట్రాక్ మీద పరిగెత్తినట్టు ఉంటుంది. అదంతా వాడుకున్నాడు సినిమాలో. అండ్ అట్లాగే ఎమోషన్స్ కానీ, వేర్ వాట్ క్లోత్స్ సూట్ హిమ్, అవన్నీ చాలా బాగా వాడుకున్నాడు. అండ్ వినోద్ వాజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ హిమ్. అఖిల్కి ఏమైనా ఫ్లాస్ ఉన్నా అవన్నీ బాగా కవర్ చేసి వినోద్ అవన్నీ కరెక్ట్గా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇతన్ని బాగా ప్రజెంట్ చేయాలి అనే దీంతో చాలా బాగా చూసుకున్నారు వాళ్ళందరికీ. మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగితే మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్. అవసరం ఇప్పుడు మేము ప్రమోషన్స్ ఎలా కొత్తగా చేయాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా అనుకుంటున్నప్పుడు అఖిల్ కేమ్ అవుట్. తనదే ఐడియా ఇదంతా. అండ్ వాడు పాడతాడని నాకు తెలీదు అసలు, నిజంగా ఎవరు చెప్పినా కూడా నమ్మరు. అండ్ 3 మంత్స్ మాకు చెప్పకుండా మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్రాక్టీస్ చేసి తెచ్చి ఇంటికి వన్ ఈవినింగ్ అరౌండ్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్ నేను ఇంటికి వచ్చే టైంకి ఇంటికి వచ్చి వెయిటింగ్ విత్ హెడ్ ఫోన్స్. నన్న కొత్త సినిమా కొత్త పాట ఒకటి తయారైంది హలో సినిమాకి ఒకసారి వినండి అని చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టాడు. ద ఫస్ట్ టైం ఐ లిసెంట్, అప్పటి వరకు తెలియని కూడా తెలియదు, ఐ హ్యాడ్ నో ఐడియా. ఏవేవో కళ్ళు కన్నా అనే పాట, ఆ పాట వినిపించాడు. ఐ వాజ్ షాక్డ్ అండ్ ఐ హ్యాడ్ నో వర్డ్స్ టు సే. నీ వాయిస్ లాగా ఉందిరా ఏదో అన్నాను ఫస్ట్. అంటే దెన్ అతని మొహం మీద నవ్వు చూసి ఓహో వీడు వాయిస్ అని చెప్పి అసలు అట్లాగే విన్నాను. విని అని ఐ వాజ్ షాక్డ్ అండ్ ఫస్ట్ కాల్ నేను అనూప్కి ఫోన్ చేశాను. సో ఇదా మీరు చేస్తుంది 3 నెలల నుంచి చెప్పలేదు ఒక మాట అంటే, లేదు సార్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని, మిమ్మల్ని అమల్ని సర్ప్రైజ్ చేద్దామని అన్నాడు. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ షాక్ అండ్ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి చూస్తాం వాడు బాత్రూంలో కూడా హమ్మింగ్ లేదు, ఇంట్లో ఒక విసిలేసి కూడా నడుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఏంటి? హాఫ్ బెంగాలీ బ్లడ్ ఉంది కదండి, వాళ్ళు పడుతూ ఉంటారు బెంగాలీస్, అదే ఉండొచ్చు. బెంగాలీస్ అందరూ ఇళ్లలో చెప్తాను అమ్మలా, మేమందరం పాడుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ప్రతి ఇండియా బెంగాలీస్ అందరూ పాడతారండి ఎక్కువ. లొకేషన్కి ఒకే ఒకసారి వెళ్ళాను, ఆ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ వచ్చినప్పుడు బాబ్ బ్రౌన్, ఏంటి మనకంటే ఇక్కడ సెపరేట్గా ఏం తీస్తున్నారు, ఏం సెపరేట్గా చేస్తున్నారని చూద్దాం. ఒకే ఒకసారి వెళ్ళాను లొకేషన్కి, అది అన్నపూర్ణలో. నాకు షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, ఆ పక్క ఫ్లోర్లో ఉంటే వెళ్ళొచ్చాను. మాకు విక్రమ్ కుమార్ ఫిలిం ఇస్ వెరీ రియల్, హీట్ లైక్స్ టు మేక్ ఎవ్రీథింగ్ ఫ్లో, ఒక ఫ్లోలో వెళ్ళాలి. స్టంట్స్ సెపరేట్గా ఉండటం అతనికి ఇష్టం లేదు. అండ్ సో నేను విక్రము అఖిల్ ముగ్గురు కూర్చున్నప్పుడు ఐ జస్ట్ మెన్షన్ టు విక్రమ్, విక్రమ్ అఖిల్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ అథ్లీట్, ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఐ హవ్ సీన్ హిమ్ జంప్ డైవ్ డూ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దట్ విత్ కొంచెం ట్రైనింగ్తో. ఈ పార్కోర్ అనే స్టంట్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఐ హవ్ సీన్ హాలీవుడ్ ఫిలిమ్స్, ఇండియాలో ఎవరు ట్రై చేయలేదు ఇప్పటి వరకు. రకరకాల స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ ట్రై చేశారు కానీ పార్కోర్ అనేది ట్రై చేయలేదు. ఐ థింక్ మనకి బాగా సూట్ అవుతుంది అఖిల్కి, అది చేస్తామంటే. దెన్ విక్రమ్ కుమార్ అండ్ అఖిల్ రీసెర్చ్డ్ బాబ్ బ్రౌన్. అండ్ మాకు లక్ ఏంటంటే బాబ్ బ్రౌన్ అనే అతన్ని ఇక్కడ తీసుకురావడం ఇంపాసిబుల్. అతను హీస్ అక్కడ యుఎస్లో ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మర్స్, అవెంజర్స్ సిరీస్, టర్మినేటర్ సిరీస్ వాటన్నిటికీ స్టంట్ డైరెక్టర్. అతనికి చేసి 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 యుఎస్ ఫిలిమ్స్, ఒక చైనీస్ ఫిలిం చేశాడంట, ఒక కొరియన్ ఫిలిం చేశాడంట. అతని మైండ్లో ఒక ఇండియన్ ఫిలిం చేయాలని ఉంది. అండ్ ఎవరో మాకు మన తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాంటాక్ట్, మాకు బాలా అని ఉన్నాడు ఏఎస్ఎఫ్ఎం డీన్, అతనికి తెలుసు. అతను నాకు ఒక స్టంట్ డైరెక్టర్ తెలుసు, అతనికి ఇండియన్ ఫిలిం చేయాలని ఉంది, ఒక మెయిల్ పెడదాం ఇష్టం ఉంటే స్క్రిప్ట్తో. అతనికి నచ్చేసి నేను వస్తున్నాను ఇండియా అన్నాడు. సో దట్స్ హౌ హీ వాజ్ సెట్. అండ్
it flows with the film and they are so real. Highway sequence gaani adi gaani nijanga idi jarugutundi. Oka a person can do these stunts, idi emi out of the way kaadu, koncham em matram training unte idi cheyagalugutadu. And they look chala chala exciting on the stunts, and a really big contribution, a big plus point. Oka love story lo stunts ni pedtham anedi action pedtham chala kashtam. చాలా చక్కగా వెళ్ళింది. దేర్ ఇస్ లవ్ స్టోరీస్ బాయ్ మీట్ గర్ల్ దే లైక్ ఈచ్ అదర్ అండ్ దే మ్యారీ దే స్టేట్ దో మోస్ట్ లవ్ స్టోరీస్ అంతే. అండ్ నేను చేసిన సినిమాల్లో ఎప్పుడు ఒక 10 ఇయర్స్ వయసులో ఆల్రెడీ మేము చెప్పాము 10 ఇయర్స్ వయసులో కలిసి ఉన్న ఒక ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయింది. ఫ్రెండ్షిప్ వాళ్ళకి తెలియని ఇన్నోసెంట్ ఫ్రెండ్షిప్లో వాళ్ళు విడిపోయి మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత కలిసేది అనేది నేను చేయలేదు. ఇప్పుడు every film is very emotional for me. Lepute nen cheyanu as a producer, first as a producer ee film e kaadu. If you have seen the film, nenu uyala jampala ane film teesanu, maybe smaller budgeted film, but with the same passion, ide passion tho vachi itlage press meet lu petti anta tirigi tirigi chesanu ade passion tho, if you remember. And alage daniki mundu సీతారాముల కళ్యాణం, అదేంటి భవ్యస్ చౌదరి చూద్దాం రారండి, అది కూడా చేశాను అప్పుడు. అండ్ అలాగే సుమంత్తో సత్యం చేశాను, ఈవెన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. మాస్, మన్మధుడు, నిన్నే పెళ్ళాడతా, ఇట్స్ ద సేమ్ ప్యాషన్. ఐ లైక్ ఫిల్మ్స్ అండ్ ఐ నాకు చాలా ఇష్టం. రాజన్న కానీ ఇప్పుడు యాజ్ దిస్ థింగ్ అండ్ ఐ మేడ్ వన్ యంగ్ గర్ల్ మై లీడ్ ఇన్ దట్ ఆ సినిమాలో, తన మీదే తీసాం యానీ మీద. అండ్ నాకు సినిమాలు తీయటం ఇష్టం. అండ్ ఇట్ ఇస్ నాట్ అ పాస్ టైమ్, ఇట్స్ లైఫ్ ఫర్ మీ. సో ఐ విల్ కంటిన్యూ. అండ్ ఇందాకే అన్నను స్టార్ట్ చేసే ముందు అఖిల్ కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువైంది. రాజన్నకి 18 కోట్లు ఖర్చు పెట్టాం ఆ టైంలో, ఎవరు అడగలేదే బడ్జెట్ ఎక్కువైందని. అప్పుడు అడగలే నన్ను, మొన్న ఆ మధ్యన ఎవరు అడిగారు కొడుకు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టారా అని. మరి నేను కొత్త డైరెక్టర్లతో తీస్తున్నప్పుడు, ఎవరు వాళ్ళకి ఏమీ లేనప్పుడు తీస్తున్నప్పుడు, తీసుకొచ్చి పెట్టి అంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు ఎవరు అడగలేదే నన్ను, మరి అప్పుడు తీస్తున్నారని, ఎలా తీస్తున్నారు కొత్త డైరెక్టర్తో అని. అఖిల్తో తీస్తున్నానని అడుగుతున్నారు. ఎస్, అఖిల్ కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాను, తీశాను. జగపతి బాబు గారు నాకు రమ్యాని ఎట్లయినా సరే ఈ సినిమాలో పెట్టాలని, రమ్యాని పెట్టాలి, అఖిల్కి కరెక్ట్గా మదర్గా సూట్ అవుతుంది, యు నీడ్ ఎ మదర్ లైక్ దాట్ అని చెప్పి నేను బాహుబలి అప్పుడే అయిపోయింది సినిమా మదర్గా అడుగుతున్నామేంటి నాగని అడిగింది. యు జస్ట్ డూ దిస్, రేపు నీకు పడే క్లాప్స్ ఇట్లా అట్లా ఉండవు రేపు సినిమా చేసిన తర్వాత. ఐ నో దిస్ స్క్రిప్ట్, ఐ నో దిస్ థింగ్, రమ్య డూ దిస్ ఫర్ మీ అంటే రమ్య వచ్చేసింది. ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ జగపతి బాబుకి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, విఆర్ ఫ్రెండ్స్, మోర్ ఆఫ్ ఫ్యామిలీ. జగపతి బీబీ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి పెరిగాం మేము అందరం. అండ్ అఫ్ కోర్స్ జగపతి బాబు అన్ని బ్యాడీ రోల్స్ చేస్తున్నాడు ఈ సినిమాలో, మీకు బాగా నచ్చేస్తాడు. నాకు ఇంకా అంత వయసు రాలేదండి.
ఇప్పటికే రీలాంచ్ అంటేనే కాంట్రవర్సీ అయిపోయింది అదన్నా కూడా. అఖిల్ని ఎలా చూడాలి అనుకున్నానో నేను అలా చూస్తున్నాను. అది దట్ ఈస్ మై ఆన్సర్. శివాలో ఎంత ఉందో స్కోప్ అంతుంది ఎంటర్టైన్మెంట్కి, గీతాంజలిలో ఎంత ఉందో స్కోప్ అంతుంది. ఫ్యాన్స్కి ఆల్రెడీ చెప్పాల్సిందని చెప్పేశాను, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళ సపోర్ట్ నేను ఆ మధ్యన చైతన్య దినం నాగ చైతన్య దినం సమంతది రిసెప్షన్లో ఆ నుంచి నేను ఒక్కొక్కరిని కొంతమందిని చూశాను. నాన్నగారు ఉన్నప్పుడు ఉన్న ఫ్యాన్స్ వచ్చారు అట్లాగే చైతన్యని బ్లెస్ చేయటం కొంతమంది, అండ్ దే హావ్ బీన్ లైక్ దట్. అండ్ అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, అదే ఏజ్ అప్పుడప్పుడు కొంతమంది కర్ర పట్టుకుని వస్తూ ఉంటారు, మేము ఫ్యాన్స్ అన్నా. అలాగే ఇప్పుడు మీ ఫ్యాన్స్, ఇప్పుడు అఖిల్కి ఫ్యాన్స్, చైతన్యకి ఫ్యాన్స్ అంటున్నారు, అదేంటండి అలా అలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఫ్యాన్స్ దేర్ ఇస్ ఫ్యానిజం అండ్ దేర్ ఇస్ ప్రేమ లవ్ రియలీ ఫ్రమ్ దే హార్ట్. And I love those people. I love those people who really are there, who admire us for men chese work kaani, men chese cinema lak kaani, nizanga adi vaallu enni theater lo release ayindi, enni rojulu aadindi ani pattichukoru, cinema baagunda baaleda, maa hero baa chesada leda anede vaallaki. And I love those people. ఏమి ఆలోచించలేదండి నెక్స్ట్ ఏ సినిమాని. ఐ హోప్ హీ మేక్స్ ద రైట్ చాయిస్. నేను నాకు తెలీదు, నేను నా ప్రొడక్షను నా సినిమాలు తప్పితే వేరే నేను చూడను. ఇది మళ్ళీ చెప్పినా కూడా నమ్మరు ఎవరు. నా ప్రొడక్షను నేను ప్రొడ్యూస్ చేస్తే వెనకాల ఉంటా, నేను యాక్ట్ చేసే సినిమాల్లో వెనకాల ఉంటాను. వాళ్ళిద్దరూ యాక్ట్ చేసే సినిమాలు నాకు ఓపిక లేదండి. నాకు చాలా పనులు ఉన్నాయి. ఆర్జీవి ఇంకా చూడలేదు. ఆర్జీవిని అడిగాను, చూడమని, నేను థియేటర్లో చూసి ఫేస్బుక్లో పెడతారులే అని. అంటే నాకు కొన్ని మెసేజ్లు పెడతా ఉంటాడు ఫేస్బుక్లో పాపం పెట్టలేని కొన్ని మెసేజ్లు, వర్డ్స్ వాడి చాలా బాగుంటాయి, అవి చదవలేను కూడా ఇక్కడ కొన్ని. బట్ మా ఇద్దరి మధ్యన ఆర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ వెరీ స్పెషల్, వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ పీపుల్ మైట్ కన్సీవ్ ఆఫ్ హిమ్, వాట్ దే థింక్ ఆఫ్ హిమ్. బట్ బిట్వీన్ అస్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫ్రెండ్షిప్, వెరీ వెరీ హెల్తీ. ఎస్, విక్రమ్తో ఆల్రెడీ నేను విక్రమ్తో అన్నాను. ఇప్పుడు నాతో ఒక సినిమా తీసావు, నాన్నగారితో ఒక సినిమా తీసావు, అది చైతన్యది అంత పెద్ద రోల్ కాదు ఆ సినిమాలో. మెయిన్లీ ఇట్ వాజ్ మై రోల్ ఆ సినిమాలో. అండ్ ఇప్పుడు అఖిల్తో తీసావు, చైతన్యతో కూడా ఒక సినిమా తీసేస్తే ముచ్చటగా మూడు అయిపోతాయి అని చెప్పి అడిగితే, తప్పకుండా సార్, ఆల్ యూ హ్యావ్ టు డూ. తను కూడా చాలా చక్కగా మాట్లాడాడు, మనం లాంటి సినిమాను ట్రస్ట్ చేసి అటువంటి సినిమా నాకు ఇచ్చారు, నేను ఎందుకు కాదంటాను. లెట్ మీ డూ వన్ ఫిలిం అవుట్ సైడ్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. తనకి మంచిది, నాకు మంచిది, ఇద్దరికి మంచిది. సో ప్రాబబ్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తా ఆ సినిమా. అమలా చూసి ఇంటికి వచ్చి అమలా డాన్స్ వేస్తాం ఎప్పుడో మానేసింది, ఇప్పుడు వచ్చి నా చుట్టూ డాన్స్ లేసింది కొంచెం సినిమా చూసి చాలా హ్యాపీగా డాన్స్ లేసింది. అండ్ నిజంగా డాన్స్ చేయాలనిపిస్తానని అనిపించింది తను. అది చూస్తే కూడా చాలా, ఇవన్నీ చూస్తే చాలు అనిపిస్తుంది. నిన్న కడుపు నిండిపోయింది అన్నాను అదే, ఇవన్నీ చూసే. అండ్ సో షీఈస్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళ
అమ్మగారు అమ్మగారికి తెలుగు పెద్దగా రాదు, ఐరిష్ లేడీ. ఇప్పటికీ 3 సార్లు చూసింది సినిమా. ఎప్పుడు వేస్తున్నారు మళ్ళీ అడుగుతాను నన్ను. అండ్ అమ్మ ఎందుకు అన్నిసార్లు చూస్తున్నావు అంటే మా గ్రాండ్ సన్ను అంటుంది. ఎస్ అది అది రిపోర్ట్ నన్ను అడుగుతున్నారా? మీరే కదండి రిపోర్ట్లు ఇచ్చారు. అవును అవునండి, చేయబోతున్నాం, అది జరుగుతున్నాయి. ఆదిత్య శ్రీరామ్ కదండి శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్. ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఒక అలా ఒక గంట సేపు గంటన్నర చెప్పాడు, బాగుంది. నైస్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ నాని ఈజ్ ఫెంటాస్టిక్, హిస్ టైమింగ్ ఈజ్ ఫెంటాస్టిక్, కామెడీ టైమింగ్ అండ్ తన డైలాగ్ డెలివరీ, తెలుగు మాట్లాడే డైలాగ్ డెలివరీ ఈజ్ ఆల్సో సో స్మూత్, అలా వచ్చేస్తాయి పదాలు. అండ్ నానితో ఇట్ బి ఈజ్ అ వెరీ వెరీ నైస్ మ్యాన్, నైస్ యంగ్ మ్యాన్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే నిండా మునిగి నాకు చల్ల ఎందుకు అంటారు చూడండి, చలి పెట్టింది బాగా నిన్నటి వరకు. ఇవాళ పొద్దున నుంచి తిమ్మిరిగా ఉంది, నెంబ అయిపోయింది బాడీ అంతా. రేపు చూసుకుందాం, అయిపోద్ది కదా 24 అవర్స్, రేపు చూసుకుందాం. చేసేదేవి లేదు, అదే అన్నాను కదా, డెలివరీ అయిపోయింది బేబీ, మా చేతిలో లేదు, చేసేదేవి లేదు. ఎస్, ఇఫ్ యు ఆస్క్ మీ ఫస్ట్, ఇఫ్ ఇవాళ పొద్దున్న నుంచి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా అటు ఇటు పరిగెత్తున్నాను, పని లేనిది కూడా పని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 5 నిమిషాలు కూర్చుంటే ఏయో థాట్స్ వస్తున్నాయి, అవి ఉండకూడదు అని అటు ఇటు ఇటు ఇటు. ఐ విల్ డూ దట్ టిల్ బాగా నిద్ర వచ్చే వరకు ఆ పని చేస్తాను, వెళ్ళి పడుకుంటారు అక్కడ. అది నాకు తెలుగు ముఖ్యం ఫస్ట్, దాని తర్వాత ఆలోచిస్తామండి. తెలుగులో మమ్మల్ని ఈ సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, హిట్ అవ్వనివ్వండి, దాని తర్వాత ఆలోచిస్తా. దట్ ఈస్ అవర్ గోల్, అవర్ టార్గెట్. యా, వస్తాను. నిన్న స్టేజ్ మీద అన్నారు, బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆయన అంత ఖచ్చితంగా చెప్పారంటే డెఫినెట్గా ఉంటుంది అని నమ్మకం. ఆయన చాలా చాలా మూవ్ అయ్యారు. అండ్ ఇట్లా అట్లా కాదు, వాళ్ళ ఇంటి నుంచి కూడా వచ్చారు, ఎవరన్నా తీసుకురానంటే తీసుకురండి సార్ అన్నాను, వచ్చారు. వాళ్ళు కూడా, ఐ మీన్, ఐ కుడ్ సీ ద జెన్యున్ రియాక్షన్ చిరంజీవి గారు. నేను ఆయనకి తెలియకుండా వెనకాల నుంచి, వెనకాల 3-4 సీట్స్ నుంచి చూస్తున్నాను, ప్రతిసారి ఖర్చు తీసుకుంటున్నారు. అండ్ అన్ని నోటీస్ అమ్మా వెళ్ళిపోయాను బయటికి. ఐ హోప్ లేదు, ఆ ప్రాబ్లం లేదండి. చూడకుండా ఉంటే సినిమాలు అంత హిట్ అవ్వ, హిట్ అయ్యే సినిమాలు అంత చూడవు. బాగుంటే సినిమా ద బోత్ ఆర్ తెలుగు పీపుల్ విపరీతంగా చూస్తారు సినిమాలు, సినిమా బాగుంది అంటే. అండ్ ఏ లాంగ్వేజ్ అయినా, మన ఒక్క తెలుగులోనండి, ఏ లాంగ్వేజ్ నుంచి డబ్బింగ్ అయినా కూడా చూస్తారు, ఎటు నుంచి వచ్చినా చూస్తారు, ఎలా వచ్చినా. ఇంగ్లీష్ సినిమాలు కూడా డబ్బింగ్ అయినా కూడా చూస్తారు, వేరే లాంగ్వేజెస్లో చూడరు. తెలుగు వాళ్ళు పెద్ద మనసు, సినిమా బాగుంది, వాళ్ళని ఫూల్స్ చేయట్లేదు అంటే సూపర్గా చూస్తారు సినిమా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.